ఉమ్మడి కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ లో ముసలం పుట్టింది ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు అనంతరం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ వ్యవహారంతో పార్టీ శ్రేణులు రెండుగా చీరుతున్నారు ఈటల వైపు కొందరు పార్టీ వైపు మరికొందరు నిలుస్తున్నారు రాజేందర్ కు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనుచరుల నుంచి మద్దతు పెరుగుతోంది అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈటలను పరామర్శిస్తున్నారు దీంతో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ లో టిఆర్ఎస్ శ్రేణులు వర్సెస్ ఈటల అనుచరులుగా మారింది పరిస్థితి ఉద్యమ నాయకుడైన ఈటలను అన్యాయంగా బయటికి పంపారని టిఆర్ఎస్ శ్రేణులే బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి నియోజకవర్గంలో ఉన్న అధికారులను ఒక్కొక్కరిగా బదిలీ చేస్తోంది సర్కార్ ఇప్పటికే ఏసీపీ ఆర్డీఓలను బదిలీ చేయగా తాజాగా నియోజకవర్గంలోని సీఐలను బదిలీ చేసింది వీరితో పాటు నాలుగు మండలాల తహసీల్దార్ ఎంపీడీఓలను కూడా బదిలీ చేసింది దీనికి సంబంధించి పూర్తి వివరణ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ చంద్రశేఖర్ హుజరాబాద్ లోని తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి సాయి గత 10 రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాలను వేడికిచ్చినటువంటి అంశం భూ కబ్జా ఆరోపణలపైన మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ ను తొలగించినటువంటి అంశం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు కార్యకర్తలందరూ కూడా ఈటలకు సంఘీభావం తెలిపారు ఈటల వెంటే తాము నడుస్తాం తమ జై ఈటల అంటూ నినాదాలు చేస్తూ ఆయన హుజరాబాద్ పర్యటన సందర్భంగా కూడా ఘన స్వాగతం తెలియజేయడం జరిగింది అయితే తాజా పరిణామాలు ఇటీవల కాలంలో గమనించినట్టయితే ఈటల హుజరాబాద్ లో ఏదైనా నిర్ణయం ప్రకటిస్తాడని అందరూ వేచి చూసినటువంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు పార్టీకి గాని ఎమ్మెల్యే పదవికి గాని రాజీనామా చేస్తాడా అని చెప్పి చూసినటువంటి వారితో మంతనాలు జరిపినటువంటి ఈటల రాజేందర్ హైదరాబాద్ లో తన యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తానని హైదరాబాద్ కి వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో అంతా కూడా దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో 2 దశాబ్దాల నుంచి అన్ని తానై నడిపిస్తున్నటువంటి ఈటల రాజేందర్ కు పార్టీ పదవికి కోల్పోవడంతో ఒక రకంగా ఇతర ప్రాంతాలకు చెందినటువంటి నేతలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో మీరు ఈటల బాసట చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆదేశాలు సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఎవరి మాటను కూడా లెక్క చేయకుండా దాదాపు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఇతరత్ర పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈటలకు సంఘీభావం తెలిపారు అయితే చకచకా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒకరిద్దరు నేతలు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి బరిలో దిగితే ఈటలకి వ్యతిరేకంగా మేము నిల్చోవడానికి సిద్ధం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఈ క్రమంలో 2 వర్గాలుగా చీలిపోయాయి దానికి తాజా ఉదాహరణనే నిన్న మంత్రి కరీంనగర్ కు చెందినటువంటి నేత మంత్రి గంగుల కమలాకర్ కు చెందినటువంటి ఫ్లెక్సీలు సైతం హుజరాబాద్ జన్మకుంటల్లో ఎన్నడూ లేని విధంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే గతంలో ఈటల సమకాలీనంగా పేరినటువంటి పరిపాటి రవీందర్ రెడ్డి ఇతర కార్యకర్తలు సైతం టిఆర్ఎస్ కే పార్టీతోనే మేము ఉంటాము ఈటలతో ఉండొద్దు అని చెప్పేసి సంకేతాలు ఇచ్చారు ఈ క్రమంలో ఒక వర్గ పోరు అనేది తాజాగా కొనసాగుతున్నది దీనిలో భాగంగానే అధికారులను సైతం ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది ఈటల రెఫరెన్స్ తో వచ్చిన వాళ్ళని కూడా బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాయి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ జై పీసీ జై పీసీ జై పీసీ